కర్నూలు జిల్లాలో జరిగే దేవరగట్టు కర్రల సమరం అంటే ఎంతో ప్రసిద్ధి చెందింది. బన్నీ ఉత్సవం పేరుతో జరిగే ఈ జాతరలో మూడు గ్రామాల ప్రజలు దీక్షతో జాతరలో పాల్గొంటారు. ఈ జాతరలో తలలు పగిలేలా కర్రలతో మూడు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. అది అక్కడి సాంప్రదాయం. ఈ కర్రల సమరంలో వందల మంది తలలు పగులుతాయి. రక్తం కారుతున్నా ఎవరూ వెనకడుగు వేయరు. సరిగ్గా అలాంటి జాతరే అనకాపల్లి జిల్లాలోనూ నిర్వహిస్తారు. వెదుళ్ల జాతర పేరుతో రెండేళ్లకోసారి ఇక్కడ జాతర నిర్వహిస్తారు. అయితే దేవరగట్టు జాతరలో తలలు పగిలి రక్తం చిందితే ఇక్కడ మాత్రం ఒక్క రక్తపు బొట్టు కూడా చిందదు. అదే వెదుళ్ల జాతర ప్రత్యేకత. అనకాపల్లి జిల్లా యలమంచుల నియోజకవర్గంలోని దిమిలి గ్రామ శివారులో పచ్చని పంట పొలాల్లో దల్లమ్మ తల్లి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారికి రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తారు. జాతరలో భాగంగా గ్రామస్తులు గుంపులు గుంపులుగా ఏర్పడి పెద్ద పెద్ద వెదురు కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. తొలుత ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన దిమిలి గ్రామస్తులు సైతం ఈ జాతరకు విధిగా వస్తారని, అదిక్కడి ఆనవాయితీ అని సేనాపతి అప్పారావు తెలిపారు. పూర్వం మరాఠీ దండు గ్రామాలపై దండెత్తుకొచ్చి ప్రజల ధన మానాలను అపహరించుకుపోయేవారట. ఈ క్రమంలో దిమిలికి చెందిన ఓ బ్రాహ్మణ స్త్రీ దల్లమాంబ తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా మరాఠీ దండు గ్రామంపై దండెత్తారట. ఆ మరాఠీ దండు నుంచి తనను తాను కాపాడుకోవడమే కాకుండా గ్రామం కోసం నదిలోకి దూకి ప్రాణత్యాగం చేసిందని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి గ్రామ ప్రజల్లో చైతన్యం కలిగిందని, దల్లమాంబ స్ఫూర్తితో ప్రజలంతా వెదురు కర్రలు పట్టుకుని మరాఠీ దండుపై ఎదురుదాడికి దిగి గ్రామాన్ని రక్షించుకున్నారట. ప్రజల్లో చైతన్యం నింపిన దల్లమాంబకు ఆలయం నిర్మించి ఇలా రెండేళ్లకోసారి ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దల్లమాంబ జాతరలో గ్రామంలోని మగవారంతా ప్రత్యేకంగా తెప్పించిన వెదురు కర్రలు పట్టుకుని గుంపులు గుంపులుగా చేరి కొట్టుకుంటారట. అయినా ఎవరికి ఎలాంటి గాయాలు కావు. చిన్న రక్తపు బొట్టు కూడా చిందదు. అంతా దల్లమ్మ తల్లి మహిమ అంటున్నారు గ్రామస్తులు. ఈ జాతర ముగిసిన 5 రోజులకు అదే ప్రాంతంలో బురద ఉత్సవాన్ని నిర్వహిస్తారు.